హల్లెలూయా. ప్రభు నామము నిరంతరం స్తుతింపబడును గాక. ఏర్పాటు చెప్పిన వాక్యాలు ప్రవేశిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తే సూటైన సమాధానం ఏంటో తెలుసా? మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి. మనం పిలువబడ్డాం. ఎక్కడి నుంచి పిలువబడ్డామో తెలుసా? మనందరం ఒకప్పుడు లోకములో ఉన్నామో. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగిన ఈ భయంకరమైనటువంటి లోకంలో మనం కూడా కలిసిపోయినాం. దేవుని ఎరుగని, నిజ దేవుని ఎరగనటువంటి ఈ లోకస్తులతో కలిసిపోయి ఉన్నాం. ఈ లోక పాపములో కలిసిపోయి ఉన్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి ఆ ప్రజలతో కలిసిపోయి ఉన్నాం. అది ఒకప్పుడు మనస్థితి. అయితే ఆ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు పిలుచుకున్నాడని హల్లెలూయా. ఎంతో ధన్యులం అండి. దేవుడు ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ప్రజలందరినీ కూడా పిలుస్తున్నాడు. అయితే అందరు కూడా వినిపించట్ల ఆయన పిలుస్తున్నా కూడా ఆ పిలుపు, ఆ శబ్దం ప్రజలందరి చెవులకు పోటంలా. ఎవరో ఒకరి చెవులో పడితే వారు అలా బయటకు వస్తున్నారు. ఆ యొక్క భయంకరమైనటువంటి జీవితాలను చేయి బయటకు వస్తున్నారు. అలా దేవుడు ప్రపంచంలో ఉన్న వారందరినీ పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. నా దగ్గరికి రండి, నేను మీకు నూతన జీవితాన్ని ఇస్తాను. నా దగ్గర రండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నా దగ్గర రండి, మీ బాధ నుంచి నేను విడిపిస్తాను. నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు పిలుస్తూ ఉంటే, పిలుస్తూనే ఉన్నాడు. అది అందరూ రావటం లేదు, కానీ కొద్దిమంది ఆ మాటను విని, ఆ మాటకు ఆకర్షింపబడి, ఆయన మాటకు లోబడి యేసయ్య దగ్గరకు కొద్దిమంది వస్తున్నారు. ఆ కొద్దిమందిలో మనం కూడా ఉన్నామండి, హల్లెలూయా. ఈరోజు ఇలా వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి ఇలా మనం వచ్చాము. వచ్చిన తర్వాత ఒక ఆలోచన తెలుసా? దేవుడు నన్ను పిలుచుకోవడం ఇంకేమన్నా మరి ఉద్దేశం ఉందా అని మనం చూస్తే అక్కడ వాక్యంలో రాయబడింది, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితిరి. కాబట్టి మనము దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి, వారసులవడానికి వారసత్వం ఎలా వస్తుంది? వారసత్వం తండ్రి ఆస్తి బిడ్డకు, ఆ బిడ్డ ఆస్తి ఆ బిడ్డకు, అలా వస్తుంది కదా. లోకరీత్యా మనం ఆలోచిస్తే బంధం, తండ్రి బిడ్డల బంధం, లేదా తాత మనవాళ్ళ బంధం, ఇలా ఒక బంధాన్ని బట్టి వారసత్వం అన్నది వస్తుంది. ఆ వారసత్వం వచ్చినప్పుడు ఆస్తి పాసులు వాళ్ళకి దక్కాల్సిన మేరకు దక్కుతుంది, సరేనా? లే హోదా వస్తుంది. వారసత్వాన్ని బట్టి ఉద్యోగాలు, వారసత్వాన్ని బట్టి హోదా, వారసత్వాన్ని బట్టి అధికారం, వారసత్వాన్ని బట్టి ఆస్తిపాస్తులు, ఇవన్నీ కూడా పెద్దవారి నుంచి మనకు వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే బంధం ఉంది కాబట్టి. వారసత్వం అంటే వస్తుంది, బంధం ఉంటే వస్తుంది అక్కడ వారసత్వం. బంధము లేకపోతే వారసత్వం లేదు. సో దేవునికి మనకు బంధాలు ఎప్పుడు తెగిపోయాయి, మనం ఎవరు కూడా వారసులం కాదు. నిజానికి దేవునికి మనుషులకు ఉన్న బంధము ఆదాములోనే నుంచే తెగిపోయింది. ఆదాము దగ్గర తెగిపోయింది బంధం. అయితే మరలా బంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. తెగిపోయిన బంధాన్ని కలపడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, హల్లెలూయా. దేవునికి మనలను సమాధానపరచడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయనతో బంధము తెగిపోయింది. దేవునితో సృష్టికర్త మనకు బంధం తెగిపోయింది. మనం వేరైపోయాం, ఆయన వేరు మన వేరు అన్నటువంటి పరిస్థితులకు వచ్చాము. ఇంకా దేవునితో నిజమైన సంబంధములు లేకుండా మనుషులందరూ ఏమైంటే
నిజ దేవుని పక్కన పెట్టేసేసి మాకంటూ ఒక దేవుడు కావాలి కదా అనుకునేసి ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చిన రూపాలను తయారు చేసుకొని మీరే మా దేవుళ్ళు అని పూజించుకుంటున్నారు. అసలు ఆయన వదిలేశారు. ఆయనతో సంబంధం కలుపుకునే దానికి కూడా ధైర్యం చాలటంలే. ఆయనతో మరలా సంబంధం కలుపుదానికి అవకాశం లేదు, ధైర్యము చాలడం చాలక మాకంటూ ఒకరు ఉండాలి కాబట్టి అని ఈ మనుషులు ఏం చేసుకుంటారంటే వారి వారి మనసుకు వచ్చిన రూపాలతో దేవుళ్ళను తయారు చేసుకుంటున్నారు. వాళ్ళే తయారు చేసుకుంటున్నారు, వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళే దాన్ని మొక్కుతారు. చూడండి, కొంతమంది అయితే ఎలాంటి రూపాలు చేసుకుంటారో మాకు తెలుసు కదా, రకరకాల జంతువుల రూపాలు తయారు చేసుకొని మా దేవుడు ఇదే అంటారు, మా దేవుడు ఇదే అంటారు. కొంతమంది మనుషుల రూపాలు పెట్టుకొని మా దేవుడు వీళ్ళే, మా దేవత వీళ్ళే అంటారు. ఓకేనా? మరి కొంతమంది మన ముందే ఉంటారు, కొంతమంది వాళ్ళేంటో కూడా తెలుసు, వాళ్ళు కూడా దేవుడిగా దేవతలుగా ఆరాధించేవాళ్ళు తోటి మనుషుల్ని. తోటి మనుషులు కూడా వాళ్ళ గురించి ఎన్ని తెలిసినా కానీ వీళ్ళే దేవుళ్ళు అండి అని మరి అది రకమైనటువంటి భక్తి కలిగి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆలోచన అన్నది శూన్యమైపోయింది. ఎప్పుడైతే మనిషి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడో ఆలోచన శక్తి నశించిపోతుంది. దేవుడి ఆలోచన వాళ్ళకి రాదు. దేవుళ్ళు ఆలోచించబడక వాళ్ళు ఆలోచన చేయలేరు. వీళ్ళు ఎలాగ దేవుడు అవుతారండి? దేవుడు అంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి కదా, దేవుడు అంటే చాలా ప్రత్యేకంగా ఉండాలి కదా, వీళ్ళు ఎట్లా దేవుడు అవుతారు అనే ఆలోచన వివేచన కూడా కోల్పోయే పరిస్థితి. ఎందుకంటే మేము ఎలా జీవించినా మమ్మలను హెచ్చరించే వాళ్ళు ఉండకూడదు. మేము ఎలాంటి జీవితాన్ని జీవించినా సృష్టికర్త దేవుడితో హెచ్చరిక చేస్తాడు. మేము సృజించుకున్న దేవుడు అయితే మమ్మల్ని ఏమన్నారు కదా, ఏమన్నారు, మేమేం చేసినా వాళ్ళు కళ్ళు మూసుకొనే ఉంటారు కాబట్టి మా ఇష్టంగా మేము బతుకుతాం, అప్పుడప్పుడు ఆయన దండం పెట్టుకుంటాం, ఆయనకి ఆశ ఆయన చేసుకుంటాం. కాబట్టి వాళ్ళు సొంతగా సృజించుకున్నారు అనేకమైనటువంటి దేవుళ్ళను, దేవతలను. అయితే అలాంటి పరిస్థితి దేవుడు మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తు వారు దేవునికి మనకు బంధాన్ని కలిపాడు. బంధం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏమయ్యామంటే వారసులయ్యాము. హల్లెలూయా! బంధము కలిసిన తర్వాత ఇప్పుడు మనం వారసులం అయ్యాము, ఆశీర్వాదం పొందడానికి వారసులం అయ్యాము. హల్లెలూయా! కాబట్టి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం, అది భౌతికమైన ఆశీర్వాదం కావచ్చు, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కావచ్చు, వాటన్నిటిని స్వతంత్రించుకున్న దానికి మనందరూ కూడా వారసులుగా పిలువబడ్డాం. దేవునికి మహిమ. కాబట్టి ఇంత గొప్ప ధన్యతనిచ్చినటువంటి దేవాతి దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఆరాధన చేయకుండా ఎలా ఉండగలం? ఆరాధన చేయాలి. ఏ యోగ్యత లేని మనల్ని వారసులుగా చేశాడని దేవుడు. హల్లెలూయా! ఇది లోతుగా ఆలోచించే వారికి మాత్రమే అర్థమవుతుంది. నేను వారసున్నా, నేను దేవునికి వారసున్నా, ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఈ లోకంలో ఉన్నవారు వాళ్ళ వారసత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క పూర్వీకులు బట్టి వాళ్ళు గర్విస్తారు. మా తాతలు ఎవరు తెలుసా, పలానా దేశానికి రాజులు అంటండి మా ముత్తాత వాళ్ళు. మేము రాజులు వస్తామండి, మేము దాంట్లో నుంచి అలా 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 వచ్చామండి. మా పూర్వీకులు ఎవరు తెలుసా, పలానా దేశంలో రాజులు అంట. లేదా మా పూర్వీకులు తెలుసా, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అంట, వాళ్ళ సంతతి మేము. ఇలాగ ఎవరికో గొప్ప చెప్పుకుంటారన్నమాట దేశభక్తుల ఆ నాయకుల యొక్క సంతానమనో, వాళ్ళ వారసత్వంలో వచ్చామనో ఇలా ఎవరో చెప్పుకొని గొప్పగా గర్వించవచ్చు. మా ముత్తాతదండి ఏదంటే చూడు, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం. వీళ్ళు ఏం చేసేది ఉండదు ఆడ, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం. మనకు అలాంటి అవసరం లేదండి. ఈ లోకంలో ఫలానా వ్యక్తి వారసుని చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. మనము ఎవరంటే సృష్టికర్త అయిన దేవునికి వారసులము. హల్లెలూయా! ఇంత గొప్ప ధన్యత. మన సీఎంకు వారసులు కానక్కర్లేదు, పిఎంకు వారసులు కానక్కర్లేదు, టాటా బిర్లాకి వారసులు కావాల్సిన అవసరం మనకు లేదు, అంబానీకి వారసులు కావాల్సిన అవసరం మనకు లేదు. మనం ఎవరి వారసులు అంటే దేవుని వారసులం. హల్లెలూయా! యేసు క్రీస్తు వారు ఇంత గొప్ప ధన్యకరమైన స్థితిని మనకు ఇచ్చాడు. వారసత్వంలో మనం ఉన్నాం కాబట్టి మనకు హక్కు ఉంటుంది. హక్కుతో దేవుని దగ్గర మనం మొర పెడతాం, హక్కుతో స్తుతిస్తాం, హక్కుతో అడుగుతాం. ఎవరో పరాయి వ్యక్తిని అడిగినట్టుగా అడగం దేవుణ్ణి, హక్కు కలిగిన వ్యక్తిగా, ప్రభా నాకు పలానా కావాలి, నాకు సాయం చేయి, హక్కు ధైర్యంగా అడుగుతాం.
భార్య భర్తను ఎంత హక్కుగా అడుగుతుందో, బిడ్డలు తల్లిదండ్రులు ఎంత హక్కుగా, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, ఏమండి నాకు ఇది కావాలి, అది హక్కు అండి, రిక్వెస్ట్ కాదు. హక్కుతో అడిగినట్టుగా దేవుని ఈరోజు మనం అడగలుగుతున్నాం అంటే మనము వారసులము. ఇంత ఉన్నతమైన స్థితిని యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేశాడండి. మనకు వాస్తవానికి యోగ్యత లేదు, అర్హత లేదు, అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఇంత ధన్యకరమైన అనుభవంలోకి మనందరినీ ఆయన పీల్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం గమనించినట్లయితే అక్కడ కింద మాట ఉంది, గనుక కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. ఇలాంటి వారసత్వంలోకి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలి తెలుసా? చాలా ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా ఉండకూడదు. నువ్వెవరో నీకు ఇప్పుడు అర్థమైన తర్వాత నువ్వు అందరిలాగా జీవించడానికి లేదు. ఓ సాధారణమైన ప్రజలు ఉన్నట్టుగా నువ్వు చేయకూడదు. వాళ్ళు చేసేది నువ్వు చేయకూడదు. నువ్వు చాలా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు వారసుడు, వారసురాలు కాబట్టి సాధారణ ప్రజలు ప్రవర్తించినట్టుగా దూషణకు ప్రతి దూషణ, కీడునకు ప్రతి కీడు చేయడం అన్నది మనకు తగదు. అర్థమవుతుందా? దూషించారనుకోండి తిరిగి దూషించడం మనకు తగదు. నీ కీడు చేశారనుకోండి తిరిగి కీడు చేయడం మనకు తగదు. నీ కీడు చేసిన వ్యక్తి లేదా నీ దూషించిన వ్యక్తి ఒక అన్యుడు కావచ్చు, ఒక దేవుని బిడ్డ కావచ్చు. నువ్వు తిరిగి దూషించకూడదు, తిరిగి కీడు చేయకూడదు. అలా చేస్తే నువ్వు వారసుడు ఎట్టవుతావు? నువ్వు దేవుని వారసుడు, వారసురాలు అయితే నీలో ఆ యొక్క స్వభావం ఉంటుంది. నీలో ఆ స్వభావం ఉంటుంది, అంతే. ఆ స్వభావం నీలో పోదు. నువ్వు దేవుని వారసుడు, వారసురాలు అయితే దేవుని యొక్క స్వభావం నీలోకి వచ్చేసి ఉంటుంది, అంతే. ఆ స్వభావం ఉన్నప్పుడు, దేవుని యొక్క స్వభావం ఉన్నప్పుడు నీకు ఒక వ్యక్తి కీడు చేసినప్పుడు తిరిగి కీడు చేయలేవు. పోలీలే, దేవుడు చూసుకుంటాడు అని చెప్పేస్తావు. నేను ఒకరు దూషిస్తే దేవునికి స్తోత్రం, ఆయన చూసుకుంటానులే అని వెళ్ళిపోతావు. కానీ వాళ్ళు దూషించారు కదా, నేను దూషించాలి, వాళ్ళు కీడు చేశారు కదా, నేను కీడు చేయాలి అనే ఆలోచన రాకూడదు. లేదంటే కొంతమంది లోకస్తులు చేస్తుంటారు. లోకస్తులు ఏం చేస్తారంటే, మనకు తెలుసు కానీ తెలియదు కానీ ఏదైనా ఒకరు విషయంలో చేసినప్పుడు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు, ఏదో కీడు చేసినప్పుడు వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకో ఉంటారు. మనసులో ఉంటేనే ఉంటుంది అది. మనసులో పెట్టుకొని పెట్టుకొని సమయం కొరకు ఎదురు చూస్తారండి. ఒక సమయం కొరకు ఇదే పరిస్థితి నీకు కూడా వస్తుంది, అప్పుడు నేను ఎందుకు నీకు చూపిస్తా అంటారు. నేను ఆ రోజు పడిన బాధ నువ్వు కూడా అనుభవించాలి, నేను ఆ రోజు పొందిన అవమానం నీకు కూడా కలగాలి, ఆ నొప్పేటో నీకు తెలియాలి అన్నటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటుంది. అది లోకస్తులకుంటే వేరే విషయం, మళ్ళీ రాకూడదు. ఒకవేళ ఒక వ్యక్తి మనల్ని అవమానపరిచాడు, బాధపడ్డాం, అతని గురించి ప్రార్థన చేయాలి నువ్వు, అంతే. అంతేగాని అతను కూడా అదే అవమానకరమైన పరిస్థితి రావాలి అని నువ్వు కోరుకోకూడదు. అలా ఆ అవమానకరమైన పరిస్థితి రావడానికి నువ్వు ఏది కూడా క్రియేట్ చేయకూడదు. ఆ వ్యక్తి అప్పుడు అవమానానికి గురైనప్పుడు, అహాహా నువ్వు చూసా నన్ను అవమానపరిచి ఇప్పుడు నువ్వు అవమానపడతాను చూసా అని అవ్వకూడదండి. చాలా తప్పు అది. దేవుడు అందుకు పిలవల మనల్ని దూషణకు ప్రతి దూషణ చేయకూడదని, కీడుకు ప్రతి కీడు చేయకూడదని. అయితే మనం ఏం చేసేవారం కూడా తెలుసా? నువ్వు నిజంగా వారసులే, వారసురాలే అయితే నీకు కీడు చేసిన నేను దూషించిన ఎదుటి వ్యక్తిని నువ్వు దీవించాలి. హల్లెలూయా. దీవించుడు అని రాయబడింది అక్కడ. నువ్వు దీవించు దేవా, అప్పుడు నా ఆశీర్వదించిన ఆయన పిచ్చాడు, ఏదో తెలియ చేశాడు, పిచ్చిది ఏదో మాట్లాడేసింది, క్షమించే ప్రభువా, అప్పుడని దీవించు, అప్పుడని ఆశీర్వదించు అని చెప్పే అనుభవం నిజంగా మన వారసులమైతే, వారసురాలమైతే ఆ స్వభావం ఉండాలి. ఇది ఎవరి విషయంలో ఎలా ఉండాలి? నేను ఎవరి విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయం మరి సభ్యుల విషయంలో అలాగే ఉండాలి, నీ ఇరుగు పొరుగు వారితో అలాగే ఉండాలి, నీ తోటి సహవాసంలో ఉన్న వారితో నువ్వు అలాగే ఉండాలి. ఏమండి, వాళ్ళు ఉన్నారా నేను ఉండడానికి? వాళ్ళు ఏమైనా ఉన్నారు అలాగా? వాళ్ళు దేవుని బిడ్డలే కదా, వాళ్ళు ఇంత నోరు పారేసుకున్నారే, వాళ్ళు దేవుని బిడ్డలే కదా, వాళ్ళకి వాక్యం తెలుసు కదా, వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ఇంత నోరేసుకుని అరిచినప్పుడు నేను ఎలా గమ్ముండేది? వాళ్ళు దేవుని బిడ్డలే అయి ఉండొచ్చు. వాళ్ళు గడ్డి తింటే నువ్వు గడ్డి తింటా చెప్పు. వాళ్ళు గడ్డి తిన్నారు నువ్వు తింటావా? నువ్వు అదే చేస్తే ఏమవుతావు? నీకు వాళ్ళకేంటి సంబంధం? వాళ్ళు దేవుని బిడ్డ ఎట్ట మాట్లాడారండి అంటే, ఓకే బుద్ధి లేక చేశారు, బుద్ధి లేక మాట్లాడారు, మరి నువ్వు దేవుని బిడ్డవు కదా,
నీకు వాక్యం తెలుసు కదా, నీకు దేవుని భయం ఉంటే వాళ్ళు చేసిందో నువ్వు చేస్తే నీకు వాళ్ళకి ఏంటి వ్యత్యాసం? సో నేను ఇబ్బంది పెట్టింది అన్యులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఎవరైనా కావచ్చు నీకు ఇబ్బంది పెట్టింది, నువ్వు తిరిగి దూషించకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నిన్ను వాళ్ళు నష్టపరిచే తిరిగి వాళ్ళు నువ్వు నష్టపరచకూడదు. నువ్వు చేసింది ఒకటే, ప్రభువా వారిని దీవించు, వారిని దీవించు, వారిని దీవించు అని మొరపెట్టి చాలు, దేవుని మహిమ కలుగునుగా. ఎందుకంటే మనము ఆశీర్వాదానికి వారసులగడానికి పిలవబడ్డామని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. మరొక విషయం మనం చూసినట్లయితే చూడండి, ఈ యొక్క పిలుపు అన్నది ఇది తాత్కాలికంగా ఎప్పటికిప్పుడు జరిగింది కాదు. దేవుడు పిలిచాడంటే ఏదో ఈ మధ్య ఎవరో సువార్త చెప్పారు అలా నేను రక్షింపడిపోయాను అని అనుకుంటూ ఉంటాం, కానీ దాని వెనక ఒక పెద్ద ప్రణాళిక ఉంది, ఒక పెద్ద ప్రణాళిక ఉంది. చూడండి, ఎప్పుడు ఎప్పుడు దేవుడు ఎలా మనం పిలిచేసుకున్నాడో, ఇది ఈ పిలుపు అనబడిన ఈ కార్యక్రమం దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు స్టార్ట్ అయిందో మన విషయాల్లో అది కూడా తెలుసుకోవాలా. ఇదేదో నిన్న మొన్న జరిగిందో, పోయిన నెల జరిగిందో, లేదా 2 సంవత్సరాల క్రితం జరిగిందని నువ్వు అనుకుంటావు. ఏదప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు ఇలాగే చెప్తుంటావు, ఏమండి పలాన దగ్గరండి వాక్యం చెప్తుంటే విన్నానండి, నేను రక్షింపడ్డానండి. నిజమే కాకపోవచ్చు, నిజమే కాదని చెప్పట్లేదు, బట్ అది ఈరోజు కొత్తగా జరిగింది కాదు, ఎప్పుడో ఏర్పాటు. గలతీలకు రాసిన పత్రిక 3:13 మనం చూసినట్లయితే, గలతి 3:13 చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసముల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఏం రాయబడి తెలుసా, దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదించాడంటే అన్యజనులైన మనందరం కూడా అన్యజనులమే. ఒకప్పుడు మనమేం పుట్టుకతో ఇశ్రాయేలులం కాదు, అన్ని జనులైన మనల్ని దేవుడు ఈరోజు కొత్తగా ఆశీర్వదించలా. కొన్ని వేల సంవత్సరాల క్రిందటే దేవుడు అబ్రహామానికి ఒక వాగ్దానం ఇచ్చాడండి. ఆయన ఎవరంటే విశ్వాసులకు తండ్రి అని పిలువబడతాడు కదా అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం తెలుసా, నిన్ను బట్టి ఈ భూప్రపంచాలందరూ నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పేశాడు. ఈ భూమి మీద ప్రజలందరినీ కూడా నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను అబ్రహామా అని ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. సకల వంశములోని ద్వారా ఆశీర్వదింపబడుతుంది అబ్రహామా అని కొన్ని వేల సంవత్సరాల క్రిందటే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఆ ఆశీర్వాదం ఎలా నెరవేర్చబడిందంటే అబ్రహాం యొక్క సంతతిలో యేసుక్రీస్తు వారు జన్మించడం, ఆ యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి ఏమండి ఆ ఆశీర్వాదానికి మనం కూడా వారసులైపోయాం. సో ఈరోజు మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డామనే వాస్తవాన్ని తెలుసుకునే మనము మరొక విషయాన్ని గ్రహించాలి. ఈ పిలుపు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రిందటే స్టార్ట్ అయింది. ఎప్పుడు? అబ్రహాము దినాల్లోనే దేవుడు మాట్లాడేశాడు. ఈరోజు నువ్వు నేను యేసయ్యలో విశ్వాసం ఉంచి ఇక్కడ కూర్చున్నామంటే అది ఇప్పటి విషయం కాదు, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రిందటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు మనందరం యేసయ్యలో విశ్వాసం ఉంచి ఆశీర్వాదాన్ని వారసులుగా పిలువబడ్డాం. సో ఇది ఇన్స్టాంట్గా జరిగిన విషయం అయితే కాదు, దీన్ని చాలా వెనకకి మనం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి మనం ఎంత దేవుని గణపరచాలి తెలుసా, అంటే ప్రభువా ఈరోజు మేము వారసులుగా ఉన్నాము అంటే ఆనాడు అంటే ఇంచుమించు కొన్ని వేల సంవత్సరాల క్రిందటే నువ్వు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు మేమందరం కూడా వారసులమయ్యాము. అన్ని జనులు అయినప్పటికీ కూడా వారసులయ్యాము. ఎలా అయ్యామంటే యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా. సో ఇక్కడ అబ్రహాం దగ్గర నుంచి మనం చూసాం, అబ్రహాం దగ్గర నుంచి మొదలైంది
ఈ పిలుపు అబ్రహాం దగ్గర నుంచి మొదలైంది అన్నది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత ఇంకొక విషయం, ఇంకాస్త లోతుకెళ్తే ఇంకా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ పిలుపు? అబ్రహాం దగ్గర నుంచి అయినా ఇంకన్నా వెనకేమైనా వెళ్ళాలా? చూడండి బైబిల్లో మాట కూడా చూద్దాం. ఎఫ్ఎస్సి 1:3, ఎఫెసీయుల రాసిన పత్రిక 1:3, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఓకే, అక్కడ కింద మాటలంతా కూడా మరలా చదువుకోండి. ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందడానికి యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా ఎన్నుకోబడ్డాం. ఇంకా దాని కింద ఉన్న విషయాలు ఏమిటో తెలుసా? అసలు జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే 3 చదువు కదా, 3, 4, 5, 6 దాకా మీరు తర్వాత చదువుకున్నారు అనుకోండి, అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, అసలు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో దేవుడు మనలను ఎన్నుకున్నాడంట. దేనికి ఎన్నుకున్నాడు తెలుసా? వారసులుగా ఉండడానికి ఎన్నుకున్నాడంట. హల్లెలూయా. ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే నువ్వు నేను దేవునికి వారసులుగా ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉండొచ్చు. ఏందయ్య మరి ఇది అంటే, ఈ భూ ప్రపంచమే, మనం నివసిస్తున్న ఈ భూమి అన్నదే ఏర్పడక మునిపే దేవుడు నన్ను చూశాడా, నన్ను ఎన్నుకున్నాడా, ఇది నిజమా, ఇది వాస్తవమా అనే ప్రశ్నలు ఏమండి సాధారణమైన ప్రజలకి అనిపిస్తుంది. కానీ క్రీస్తు యేసులో విశ్వాసం ఇచ్చిన వారికి దేవానికి స్తోత్రం అంటారు. అంతే, యేసయ్యలో విశ్వాసం ఇచ్చిన వారు, యేసయ్య యొక్క శక్తిని అనుభవించిన వారు, యేసయ్య ప్రేమ రుచి చూచిన వారు ఏమంటారు తెలుసా? అవునా, నన్ను అప్పుడే దేవుడు ఎన్నుకున్నాడా, దేవునికి మహిమ కలుగులుగాక అని చెప్తారు. క్రీస్తు ప్రేమను శక్తిని అనుభవించని వారు అండి వాళ్ళు ఏమంటారు, ఇది నిజమా, ఇది వాస్తవమా, అప్పుడెప్పుడో ఎన్నుకోవడం ఏంది, అసలు భూమే ఏర్పడకముందు ఎన్నుకోవడం ఏంది, ఇది నేను నమ్మాలా? నమ్మాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మాట చెప్పేది సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి. ఈ భూమి మీద కొంతమంది చెప్పిన మాటలే నమ్ముతున్నారు. ఎట్లా తెలుసా? సైంటిస్టులు ఉన్నారండి ఈ భూమి మీద, సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళేమీ పైనుంచి దూకిన వాళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా మళ్ళాంటి మనుషులే. కాస్త వాళ్ళు బుర్రకి పదును పెట్టి సైంటిస్ట్ అయ్యారు, మనక పదును పెట్టలేదు కాబట్టి ఇట్టున్నాం. ఓ రకంగా చూసి వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళుగా ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళకి రాని ఆలోచనలు మనకు వస్తాయి. వాళ్ళు ఒకదాన్ని ట్రై చేసి మనం పది, వాళ్ళు ఒకదాన్ని ఉద్దేశించి తయారు చేసి మనం 10 ఉపయోగపడతాం. మనం గొప్పవాళ్ళం కదా, కూరగాయలు తరిగేదని కత్తి తయారు చేస్తే కత్తితో మనిషి పీకలు కూడా కోసేస్తారు. మరి తయారు చేసిన కన్నా ఉపయోగించేవాడే గొప్పవాళ్ళగా. సైంటిస్ట్ ఏదో ఒకదానికి తయారు చేస్తే, కొండలను పగలగొట్టి రోడ్లు వేయడానికి బాంబులు తయారు చేస్తే ఈరోజు యుద్ధాలు వాడుకొని మనుషులు చంపేస్తున్నారు. సో కనిపెట్టినాడు కన్నా మనం గొప్పవాళ్ళం కదా. అలా సో మెనీ, ఇదేం ఆలోచించినా కనిపెట్టినాడు కన్నా ఉపయోగించేవాడే చాలా జ్ఞానవంతుడిగా ఉంటాడు. సైంటిస్ట్ అంటారు, వాళ్ళు కొన్ని లెక్కలు వేస్తారు, ఇది ఎప్పుడు జరిగింది మీరు చెప్తారా అండి అంటే, ఇది 1,000,000 క్రితం జరిగి ఉండవచ్చు, ఇది 1,00,000 క్రితం జరిగి ఉండవచ్చు అని ఏదో కొన్ని చెప్పేస్తారు గాలి మాటలు. అది బుక్స్లో ప్రింట్ అయిపోతాయి, పిల్లలు గుడ్డిగా దాన్ని చదువుతూనే ఉంటారు. మరి ఎలా నమ్ముతాం? 1,00,000 క్రితం ఆ సైంటిస్ట్ ఉన్నాడా? 1,000,000 ఆ సైంటిస్ట్ ఉన్నాడా? చూశాడా అక్కడికి వెళ్ళి? ఏమైనా టైం మిషన్ అయినా వెళ్ళాడా? వెళ్ళి అక్కడ చూసేసేట్టు వచ్చి మనం చెప్తున్నాడా? టైం మిషన్ అనేది లేదు. జస్ట్ ఒక ఆయన ఒక జ్ఞాని కాబట్టి ఆయన ఏది చెప్పినా నమ్మాలా అన్నటువంటి ఉద్దేశంతో, ఒక మానవుడు తనకున్న జ్ఞానం చెప్పున ఇది 1,000,000 జరిగి ఉండవచ్చు అని చెప్తే ఖచ్చితంగా నమ్మి దాన్ని ఏం చేస్తున్నారండి, గ్రంథస్థం చేసి టెక్స్ట్ బుక్ తయారు చేసి పిల్లలు కూడా చదివిస్తున్నారు. అట్లానే వెళ్తుంటుంది. ఒక మనిషి చెప్తేనే ఇంత ఖచ్చితంగా నమ్ముతున్నాం మనం. సృష్టికర్తని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తా తెలుసా? అసలు ఈ భూమి కలగక మునిపే నేను నిన్ను ఎన్నుకోవన్నా, నిన్ను నేను చూచున్నాను అంటున్నాడు. మనల్ని ఎప్పుడో చూశాడని. హల్లెలూయా. ఇక్కడ పెళ్లి కానీ అబ్బాయిలు ఉండొచ్చు,
వాళ్ళ భార్యని దేవుడు ఎప్పుడు చూసుంటాడు మీకు తెలియదు. ఇక్కడ పెళ్లికైన అమ్మాయిలు ఉంటారు, మీ భర్త మీకు తెలియదు, దేవుడు చూసేసి ఉంటాడు. మీ భర్తను భార్యను చూడడం కాదు, మీ కలగపోయి బిడ్డలు ఎలా ఉంటారు కూడా దేవుడు తెలియదు, చూసేసాడు. వాళ్ళు భవిష్యత్తు అంటారు, కొడుకులే కాదు కూతుళ్ళు మనవాళ్ళు వాళ్ళ తర్వాత సంతత అంతకు నువ్వు చూడవు. కానీ దేవుడు ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడు చూసేసి ఉన్నాడు, చూస్తాడు కాదు చూసేసి ఉన్నాడు. నా తర్వాత ఎన్ని తరాలు ఉన్నాయి దాన్ని దేవుడు చూసేశాడు. హల్లెలూయా. వాళ్ళందరూ ఏమవుతారు కూడా దేవుడు తెలుసు, ఎలా ఉంటారో దేవుడు తెలుసు, వాళ్ళ రూపాలు ఎలా ఉంటారో తెలుసు, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో కూడా నీకు తెలియదు నాకు తెలియదు, కానీ మన తర్వాత వచ్చే తరం కూడా దేవునికి తెలుసు అండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు కాబట్టి ఆయన మాట మనం నమ్మాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా మన వారసులమే. యేసు క్రీస్తుని బట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదానికి కూడా మనం వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకనే అపోస్తలులు ఇలా అంటారు, మేము ఏమీ లేని వారన్నట్టుగా మీకు కనిపించినా అన్నీ కలిగి ఉన్న వాళ్ళం మేమే. మీకంటికి మేము దరిద్రలా కనిపిస్తున్నా ఐశ్వర్యవంతులం మేమే. హల్లెలూయా. మీ చూపుకి మేము ఎలా కనిపిస్తాం ముఖ్యం కాదు, అసలు మా నిజ స్థితి ఇది. దరిద్రలా కనిపించవచ్చేమో ఈ సమాజానికి, ఐశ్వర్యవంతులం మేమే. పరలోక సంపద ఆశీర్వాదానికి వారసులం మేమే. ఈ లోకంలో వేటి వేటిని చూసి చాలా మంది అతిశయిస్తుంటారు, కానీ మనమైతే మన ప్రభువైన యేసు క్రీస్తుని రక్షించే వారంగా ఉండాలి. కారణం ఏంటి అంటే మనల్ని ఆయన వారసులుగా చేసేసాడు అండి, మనల్ని ఆయన వారసులుగా చేసేసాడు. ఆ వారసత్వాన్ని కోల్పోకుండా మనం కాపాడుకోవాలి. ఆ వారసత్వాన్ని మనం కోల్పోకూడదు, పొందుకున్న దాన్ని జార విడుచుకోకూడదు. పొందుకోవడం ఎంత కష్టమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే కష్టం. నువ్వు సంపాదించుకోవడం ఎంత కష్టమో, ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. సంపాదించుకున్న తర్వాత ఆ ఉద్యోగం నిలబెట్టుకోవడం చాలా కష్టం. సంపాదించుకొని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కష్టపడి సంపాదించుకొని చదివావు, మార్కులు పొందావు, ర్యాంకులు పొందావు, మంచి జాబ్ తీసుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఓకే నువ్వేం చేయాలి? ఆ జాబ్లో ఇంకా అభివృద్ధి రావడానికి, ప్రమోషన్స్ పొందడానికి నువ్వు ప్రయత్నించాలి. కానీ ఆ ఉద్యోగం పోగొట్టుకుని ట్రై చేసావు అనుకోండి, మొత్తం ఏమైపోయిందండి? పొందుకోవడం ఎంత కష్టమో ఏమండి, పొందుకోవడం చాలా కష్టం కదా, మరి పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? సో పొందుకోవడం ఎంత కష్టమో ఆ పొందుకున్న దాన్ని కాపాడుకోవడంలో కూడా మన శ్రద్ధ కలిగి ఉండాలి, కాపాడుకోవడం. సో ఇప్పుడు మనంతా వారసులుగా అయ్యాం. ఇది నువ్వు చేసిన పని కాదు, నేను చేసిన పని కాదు, సృష్టికర్తైన దేవుడే తన కృప చొప్పున యేసు క్రీస్తు మనం వారసులుగా చేసేసాడు. ఇప్పుడు ఈ వారసత్వంలోకి వచ్చిన తర్వాత ఈ వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? క్వశ్చన్ రావాలి. ఆయనకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే నీ వారసత్వాన్ని కాపాడుకుంటావు. హల్లెలూయా. లేదనుకో ఇచ్చిన ఆయన మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాడు. నీ వారసత్వం క్యాన్సిల్ చేయబడింది అంటే ఏం చేయలేం. సో క్యాన్సిల్ కాకూడదు అంటే ఆయన చెప్పినట్టుగా జీవించడం నేర్చుకోవాలి, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. ఆయనకి లోబడి ఉండే జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నీ వారసత్వం చెక్కు చెరదు చెదరదు. నువ్వు ఇంకా 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 అందులో ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందుతుంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటు లోతైనటువంటి విషయాలు ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారసులైనందుకు, దేనికి వారసులు? ఆశీర్వాదానికి. ఏ ఆశీర్వాదము? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, భౌతికమైన ఆశీర్వాదానికి మనం వారసులుగా ఉండడానికి దేవుడు మనలను యేసుక్రీస్తు ద్వారా పిలుచుకొని ఈరోజు స్థిరపరిచాడు. ఇటు ధన్యతను బట్టి ప్రభును ఆరాధన చేద్దామండి. మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం, ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ఇంకా నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే నువ్వు ఆరాధన చేయలేవు ప్రభువుని. నీ సమస్యలు కష్టాలు నీ ఫెయిల్యూర్స్ అన్ని పక్కన పెట్టు, మర్చిపో, మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించు. ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు సందేశం దీవించుగాక.